వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడులో ప్రారంభమైన ఆక్రమణల తొలగింపు, ప్రొక్రైన్లతో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఈ నెల 27న ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు బాపట్లలో సర్వం సిద్ధం చేశామంటున్న ఎంఈఓ నిరంజన్. కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో డీఎస్పీ ఆర్డీఏతో పాటు అన్ని రంగాల ప్రభుత్వ కార్యాలయాలను కనిగిరిలో ఏర్పాటు చేయాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించాలని కోరుతూ కేవీపీఎస్, డిహెచ్పీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, 93 బీసీ సంఘాల ఐక్య వేదిక, వైఎస్ఆర్ ఎస్సీ సెల్, అంబేద్కర్ సంఘం, దళిత ప్రజా సంఘాలు కలిసి ఆర్డీఓ కె సందీప్ కుమార్కి వినతిపత్రం ఇచ్చినట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో కందుకూరులో ఉన్నటువంటి డీఎస్పీ కార్యాలయాన్ని నేడు దర్శి మార్చడం, అలాగే ఆర్డీఏ కార్యాలయాన్ని ఒంగోలుకు మార్చడం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదే క్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో రావాల్సినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో కనిగిరిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కనిగిరి కేంద్రంగా అనేక పోరాటాలు, సామాజిక ఉద్యమాలు జరిగాయని, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక భవనం నేటికి నిర్మాణం జరగలేదని, సామాజిక భవనం కనిగిరి పట్టణ పరిధిలో స్థలం కేటాయించి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా బిల్డింగ్ మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాలని, అంబేద్కర్ జీవిత చరిత్రతో పాటు అనేక రచనలను అందుబాటులో ఉంచి గ్రంథాలయం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. కనిగిరి టౌన్లో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గౌరవనీయులు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. కందుకూరు ఆర్డీఓ కార్యాలయాన్ని కనిగిరి కేంద్రానిగా మార్చి కనిగిరి ఆర్డీఓ కార్యాలయంగా ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం చేయడంతో డిఎస్పీ ఆఫీసు దర్శి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కందుకూరులో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాన్ని ఒంగోలుకు మార్చడం జరిగింది. ఈరోజు అట్రాసిటీ యాక్ట్ కానీ ఇతర పోలీసుకు సంబంధించినటువంటి సమస్యల మీద ఉన్నతాధికారులను కలవాలంటే గతంలో కందుకూరు వెళ్ళేటువంటి వాళ్ళు ఈరోజు దర్శి వెళ్లాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దర్శికి పోయి రావటం అనేది ఇబ్బందిగా ఉంది. అందుకని రెవెన్యూ డివిజన్ కేంద్రం ఎక్కడైతే కనిగిరిలో ఉందో అదే కార్యాలయంలో కనిగిరిలోనే ఈరోజు డిఎస్పీ ఆఫీసును ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే ఆర్టీఏ కార్యాలయాన్ని కూడా ఇక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఆర్డీఓ గారి ద్వారా వినిపించడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా కనిగిరి కేంద్రం పోరాటాలకు పురుటగడ్డ, అనేక సామాజిక ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు నడిచినటువంటి చరిత్ర ఉంది. గతంలో అనేక కమ్యూనిస్టు నాయకులు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ సామాజిక చైతన్యంతో కూడినటువంటి ఉద్యమాలు నేటికీ కొనసాగుతున్నాయి. అనేక సంఘాలు, సంస్థలు, అదేవిధంగా అంబేద్కర్ యూనియన్లు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, ఈ కులవివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉండి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సామాజిక భవనం అనేది, సామాజిక భవనం పేరుతోటి గతంలో స్థలం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అనేక సందర్భాలలో ఉన్నతాధికారులు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడైనా సరే, ఇప్పుడు కనిగిరి మున్సిపాలిటీ అయింది, రెవెన్యూ డివిజన్ కేంద్రం అయింది, ప్రభుత్వ అధికారులు ఆలోచించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించడంతో పాటు ప్రకాశం జిల్లా కొండపి మండలం ఉప్పవరం గ్రామంలో జాతీయ ఉపాధి పనులను పరిశీలించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మస్తాన్. జాతీయ ఉపాధి పథకానికి కేంద్ర బడ్జెట్ 75 కోట్ల నుండి 100 కోట్లు కేటాయించాలని, లబ్ధిదారులకు 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలీ 500 రూపాయలు చేయాలని, కేరళ రాష్ట్రంలో మాదిరిగానే జాతీయ ఉపాధి పనికి వచ్చే దినసరి కూలీలకు 500 రూపాయలకు ఇవ్వాలని, 2 పూటల పని తీసేసి 1 పూటే పని కల్పించాలని డిమాండ్ చేశారు. కాబట్టి 100 కోట్లని పెంచాలి తప్ప తగ్గించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక్కరమే డిమాండ్ చేస్తే కుదరటంలా. అందుకని ఉపాధి కూలీలుగా ఉన్నటువంటి మనం అందరమే, మేట్లుగా ఉన్నటువంటి మనం అందరమే, అదేవిధంగా ఎఫ్ఏలుగా ఉన్నటువంటి వాళ్ళందరమే కలిసి ఈ ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలో మనకి సంబరాల మనుషులు ఇచ్చేవాళ్ళు, లేసిప్పులు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చారు.
ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు బాపట్ల మండలంలో 100% విద్యార్థులు హాజరు కావాలని ఎంఈఓ నిరంజ్ కోరారు. శనివారం ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల మండలంలో 2080 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. మాస్ కాపింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాపట్ల మండలంలో 11 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్బన్లో 6 సెంటర్లు, మండల పరిధిలో 5 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెంటర్కి పరీక్ష నిర్వహణ కోసం ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్ అధిరంగా సంఖ్యను బట్టి ఇన్విజిలేటర్లు కూడా నియమించడం జరుగుతుందన్నారు. విద్యార్థులందరూ కూడా తమ ఒరిజినల్ హాల్ టికెట్తో పాటుగా జామెట్రీ బాక్స్, ప్యాడ్, పెన్సిల్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులందరూ కూడా పరీక్ష సమయంను పాటించవలసిందిగా కోరారు. మాస్క్ కాపింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ నిరంజన్ తెలియజేశారు. ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఒక చీఫ్ సూపరింటెండెంట్ మరియు అదనంగా సంఖ్యను బట్టి 1:16 ఇంకా ఫెసిలిటీస్ ఇంకా తక్కువ ఉండి ఉంటే 1:24 ఒక రూమ్కి మరి అలాంటి ప్రకారం ఇన్విజిలేటర్ని కూడా కేటాయించడం జరుగుతుంది. మరి అందరూ విద్యార్థులందరూ కూడా షార్ప్ 9 కల్లా పరీక్షా కేంద్రాన్ని చేరుకొని మరి వారికి కేటాయించేటువంటి సీట్లో కూర్చోవలసిన అవసరం ఉంది. అలాగే ఇన్విజిలేటర్లు కూడా అంతకంటే ముందు వచ్చి ఆ యొక్క తరగతి గదులని, పరీక్షా కేంద్రాన్ని అంతా కూడా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్ష పేపర్లని సంతకాలు పెట్టుకోవడం, అలాగే మెటీరియల్ కాన్ఫరెన్స్ మెటీరియల్ని తీసుకోవడానికి ముందుగానే రావాల్సి ఉంటుంది. అది తల్లిదండ్రులకి వినపం, పిల్లల్ని ఉదయాన్నే వారికి ఏదన్నా కానీ టిఫిన్ పెట్టి మరి పరీక్షకు హాజరయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్, పేపర్లు కానీ అలాగే క్యాలిక్యులేటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఎటువంటివి తీసుకురాకూడదు. వాళ్ళు కేవలం పెన్ను, పెన్సిల్, జామెట్రీ బాక్స్ మాత్రం తీసుకొని పరీక్షా ప్యాడ్ని తీసుకొని మాత్రమే పరీక్షా కేంద్రానికి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాదు పిల్లలు ఇక్కడ పరీక్షా కేంద్రాల దగ్గర వారికి అనుకూలంగా వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరు కూడా వాటర్ బాటిల్స్ ఎవరు కూడా పరీక్షా కేంద్రాలను తీసుకురావద్దని తెలియజేస్తారు. వాళ్ళు కూడా ఆ సమయానికి పరీక్ష ప్రారంభం నుంచి చివరి ముగింపు సమయానికి ఆర్టీసీ వారు కూడా ఎక్కడైతే బస్సు సౌకర్యం లేదో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా బస్సు సౌకర్యం నడపడానికి కూడా డిపో మేనేజర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా గుంటూరు జిల్లా ప్రతిపాడులో ప్రారంభమైన ఆక్రమణల తొలగింపు రామవాగు నుండి మొదలుపెట్టిన అధికారులు పోలీసుల సమక్షంలో ప్రొక్రైన్లతో ఆక్రమణను తొలగిస్తున్నారు అధికారులు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో పోలేరమ్మ తల్లికి కుంకుమ పూజ నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ రామినేని తిరుపతయ్య దంపతులు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వైసీపీ నేతలు కలిసి చేస్తున్న విధ్వంసం చూస్తుంటే బాధేస్తోంది. సీఎం ఉండే నియోజకవర్గంలో పేదలకు చోటు లేదంటూ ఒక పక్క ఇళ్లను కూల్చేస్తున్నారు ఎమ్మెల్యే, మరోపక్క వారి అనుచరగరణం పేదలకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కాజా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మహిళ శివకుమారిని వైసీపీ నేతలు, అధికారులు వేధించడం అన్యాయం. సీఎం ఆదేశించారు, వెంటనే దుకాణం బంద్ చేయాలని బెదిరించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి సామాన్లు తీసుకెళ్లడం చూస్తుంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవని తేలిపోయింది. శివకుమార్, మేము 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాం. చికెన్ పకోడీ కొట్టు 2 సంవత్సరాల నుంచి వన్నపరెడ్డి బొమ్మారెడ్డి అన్న ఆయన మా మీద ఒకటే టార్చర్, ఎప్పుడు తెస్తారా అని పొద్దు గూకులు ఎవరినో ఒకళ్ళు పంపించటం, ఏదో ఒకటి చేయటం, మా మీద లేనిపోయిన అన్ని కామిచ్చి జనానికి చెప్పటం, తీసేట ప్రతి వాళ్ళని రెచ్చగొడతాం మా మీదకి. మేము ఎప్పుడు తెస్తామని మేము లేకోకుండా ట్రాక్టర్ కేసు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ట్రాక్టర్ కేసు పంపించారు పొద్దున. మేము వచ్చి అడ్డు తగిలి మేము వేపించుకున్నాం. నుమెళ్ళ పోయినాయి, పిండ్లు పోయినాయి, అన్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది నాశనం అయిపోవటమే. అటు చూడండి ఎట్లా ఉండి బ్యానర్లు కట్టి కొట్లు కార్లు అడ్డు లేకపోకుండా. మాకు తెలియదండి, జగనన్న వెళ్తున్నాడంట, వెళ్తుంటే నీళ్లు పోసానంట నేను. జగనన్న ఆర్డర్ వేసాడంట మా 2 కొట్లు దీపిమని. వెళ్తున్నాడంట జగనన్న, ఆయన మీద నీళ్లు పోసానంట, ఆ నీళ్ళు ఆయనకు తగిలి
ఆడ్రేసాడంట ఆయన పొలాలకు ఏం రేట్లు రావట్లేదంట మా పట్ల చూసి మీ కొట్టు తీందా నేను నిద్రపోను నీ అనకమాల ఎవడు ఉన్నాడో వాడు బయటికి వస్తాడు అని ఛాలెంజ్ చేసాడు నాలుగు రోజుల నాడు మంగళగిరి మున్సిపాలిటీ వాళ్ళం మేము వచ్చేసరికి వేసుకొని వెళ్తున్నారు వెళ్తుంటే మేము వచ్చి ఆపుకున్నాం మనసుగతం అయిందండి మరి అసలు మనుషులకి అంత మానవత్వం లేకపోతే పల్నాడు జిల్లా మాచర్ల వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామం వద్ద వ్యవసాయ కూలీలతో వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. పది మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు వెల్దుర్తి మండల పోలీసులు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నుండి దాచేపల్లి వెళ్లే మధ్య మార్గంలో పల్నాడు బడుగు బలహీన వర్గాల కమిటీ సభ్యులు పిలుపు మేరకు తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీ నాయకులు అల్లాబక్షు గఫూర్ నాగూర్ షేక్ మస్తాన్ వలీ వైఎస్ఆర్సీపీ నాయకులు సలీం చిన్నప్ప ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు చల్లా శ్రీనివాసరావు వీరాంజి చెట్టు బుజ్జి పోట్లు తుమ్మల సీను తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన ఐక్యవేదిక నాయకులు ఆయన ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కొండేపిలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ శాఖను ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త చింతల గ్రానైట్ అధినేత చింతల వెంకటేశ్వర్లు. కొండేపి మండలం వైసీపీ నాయకులు వేముల రమేష్ మారెడ్డి వెంకటాద్రి రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ఓపెన్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ శాఖనందు హౌసింగ్ లోన్లు మోటార్ వెహికల్స్ లోన్లు డీమేట్ అకౌంట్లు గ్రూప్ లోన్లు కొండేపి మండలం ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. వచ్చిన కస్టమర్కి 15 నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇవ్వబడుతుందని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 350 బ్రాంచీలు ఉన్నాయని కొండేపిలో 351 బ్రాంచ్ ఓపెన్ చేశామని ఈ బ్రాంచ్లో 50 పైసలకు మాత్రమే అతి తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వబడనని ఏరియా మేనేజర్ సాయి వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టెరిటరీ మేనేజర్ కేవీ ఏడుకొండలరావు క్లస్టర్ సిడి రమేష్ బ్రాంచ్ మేనేజర్ బ్రహ్మయ్య పాల్గొన్నారు. అలాగే ప్రజానీకానికి మరియు మీడియా మిత్రులకి నా వందనాలు అలాగే నా నమస్తమాంజలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు అనగా ఏప్రిల్ 21వ తారీఖు ఐఎఫ్ఎల్ బ్రాంచ్ని ఇక్కడ స్థాపించడానికి మూల కారణం ఏమిటంటే ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు అందుబాటులో విధంగా ఈ ఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ని కొండేపు నగరంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుకోగా మెలకువగా ఉండే విధంగా మా స్టాఫ్ పనిచేస్తారు. 24 గంటలు పనిచేస్తారు. ఒక ఆదివారం కాకుండా అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. పనిచేస్తూ ఉంటారు కూడా. అలాగేలోనే మా కస్టమర్కి గోల్డ్ లోన్ అందించడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్తో పని లేదు. ఒక కేవైసీ మాత్రమే ఆధార్ కార్డ్ బేసప్ తోటి కస్టమర్కి మేము గోల్డ్ లోన్ వెంటనే 10-12 నిమిషాల్లోనే శాంక్షన్ చేసి పంపించడం జరుగుతుంది. గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కస్టమర్ని ప్రతిరోజు కూడా మేము ఆ కస్టమర్కి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు సదుపాయాలు మేము ఇక్కడ కల్పిస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే తనకు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలాగే 2-వీలర్ ఇన్సూరెన్స్ కానీ 4-వీలర్ ఇన్సూరెన్స్ కానీ డిమెట్ అకౌంట్స్ కానీ అలాగే పర్సనల్ లోన్ కానీ అలాగే హౌసింగ్ లోన్ కానీ ఇట్లా అనేక రకమైనటువంటి ప్రొడక్ట్స్ వన్ టచ్ పాయింట్ కింద మా ఐఎఫ్ఎల్ సంస్థ నందు మేము కస్టమర్కి ఇస్తూ ఉంటాం. కొండేపి పట్టణానికి ఐఐఎఫ్ఎల్
గోల్డ్ లోన్స్ అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇలాంటి సర్వీస్ మోటివ్ తోటి ఆ ఉండే పట్టణంలో స్థాపించడం చాలా శుభ పరిణామం. దీన్ని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అందరూ ఉపయోగించుకొని వాళ్ళకి వీళ్ళని కూడా మేనేజర్ గారికి కానీ స్టాఫ్ కానీ వీలైనంత వరకు వాళ్ళకి సర్వీస్ చేసి సర్వీస్ మోటివ్గా ఇక్కడ ఉన్నటువంటి మామూలు బ్యాంకులతో సమానంగా మీరు వాళ్ళకి సేవలు అందించి వాటికంటే ముందు బాగా ఉంది. ఇప్పుడు ఐఏఎఫ్ఎల్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇది వచ్చిన తర్వాత బాగా అందుబాటులో ఉంది. మనకి టైం కానీ అంత కన్వీనియంట్గా ఉండి ఇబ్బంది లేకుండా మనకు అందుబాటులో ఉండే చుట్టుపక్కల ప్రజారంగం చేత మీరందరూ మంచి ప్రశంసలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వసతి గృహాల్లోని విద్యా ప్రమాణాల పరిశీలనలో భాగంగా బడినిద్ర కార్యక్రమం చేపట్టినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. దీనిలో భాగంగా వెనుకొండ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారికి అందుతున్న వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి బడినిద్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలు వెలికి తీయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ అక్కడే నిద్ర చేశారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరితో కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరితో కూడా ర్యాండమ్గా కొంతమంది ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. 10th క్లాస్ పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, సో ఎటువంటి ఆందోళన కానీ టెన్షన్ కానీ గురి కాకుండా చక్కగా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే మిగిలిన పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మనం విద్యా కానుకన్న స్కీమ్ ద్వారా వాళ్ళకి చాలా కిట్స్ అన్నది ఇవ్వడం కూడా, బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే డిక్షనరీ అన్నది. సో ఆ డిక్షనరీ యూటిలైజేషన్ వాళ్ళు యూజ్ చేయగలుగుతున్నారా, ఒక వర్డ్ చెప్పగానే వాళ్ళు అది చెక్ చేయగలుగుతున్నారా అన్నది కూడా ఇక్కడ చేయటం జరిగింది. పిల్లలు బాగా చెప్పగలిగారు, ఇంకా కొంతమంది చెప్పలేకపోయారు. అదంతా కూడా ఇక్కడ ఉన్న హెచ్ఎంస్కి టీచర్స్ కూడా చెప్పడం జరిగింది. సో నెమ్మదిగా ఇలాంటి విజిట్స్ ద్వారా ఇలా ఆకస్మిక తనిఖీల ద్వారా చేయటం వల్ల విషయాలు తెలుసుకోవడంతో పాటు టీచర్స్ కానీ పిల్లలు కూడా అలర్ట్ అయ్యి ఒక కలెక్టర్ స్థాయిలో వచ్చి మనకి ఈ విధంగా సడన్గా అడుగుతారు అన్న మెసేజ్ అన్నది వెళ్ళి ఇంకా బాగా వాళ్ళు భవిష్యత్తులో ఇంకా టైం ఉంది కాబట్టి నెమ్మదిగా వాళ్ళందరూ కూడా కోపపోవడానికి ఉంటుందని చెప్పి అనిపించింది. అలాగే సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలు ఏంటంటే సాధారణంగా గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా హాలిడేస్కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాతావరణంతో మమేకమైపోయి ఉన్న ఇవన్నీ కూడా మర్చిపోవటం అనేది జరుగుతుంది. అటువంటిది ఇది కాకుండా ఒక వినూత్నంగా పల్నాడు జిల్లాలో సమ్మర్ హాలిడేస్లో కూడా ఒక చిన్న హోంవర్క్ అంటే వాళ్ళ దీనికి అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్ ఇంతవరకు చదువుకున్నది మర్చిపోకుండా ఒక మినిమం హోంవర్క్ అన్నది కూడా డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ జనరల్ నాలెడ్జ్లో కానీ ఆ బేసిక్స్ అన్నది మర్చిపోకుండా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఒక డే వన్ నుంచి కూడా వాళ్ళు. కర్లపాలెం మండలం నల్లమోతు వారిపాలెం గ్రామంలోని ఆంధ్రరత్న నగరంలో వచ్చే నెల మే 6వ తేదీన నూతనంగా నిర్మించతలపట్టిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురించి పాంప్లెట్ ని విడుదల చేసి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని, రామాలయ నిర్మాణానికి కష్టపడిన కమిటీ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నల్లమూతు వారిపాలెం ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. పాంప్లెట్ విడుదల చేసే కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ కుంటా రత్నబాబు, కర్పూరపు రామారావు, కోటికం సుబ్బారావు, గురుస్వామి, రామాలయ కమిటీ సభ్యులు ఏమినేని శంకర్ గౌడ్, నాగయ్య, ఏమినేని తిరుపతిరావు, సూరగాని శివముత్యం, అంకమ్మ, వీర్లంకయ్య, సుబ్బారావు, దుర్గాప్రసాద్, రమాదేవి, మాడా శేషు, మాడా రాంబాబు, గుడిపల్లి చిన్నబాబు, బీసాబతిని నాగేశ్వరరావు, నర్రావుల వీరబ్రహ్మం గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కర్లపాలెం మండలం నల్లమోతపాలెం గ్రామంలో ఆంధ్రరత్న నగర్లో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ రామాలయం మందిరం సంబంధించి మరి వచ్చే నెల 6వ తారీఖు శుభకృతనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ షష్ఠి శుక్రవారం రోజున చాలా మంచి రోజు నిర్ణయించారు పెద్దలు.
मरी आरो तारीख शुक्रवार रोजुन मरी गुड़ ओक प्रतिष्ठा महोत्सव श्री रामचंद्र प्रभु सीता महालक्ष्मी मरी सुब्रह्मण्येश्वर स्वामी वारी विग्रह मैं प्रतिष्ठा कार्यक्रम जरूर मैं तेयपरचन जो चाल सतोषं नल्लमोतवार पाले ग्राम अंटे ग्रामीण प्रात पल्लेटूर वातावरण में इंत मंत्री रामालय देवालय निर्मी मरी ग्रामस्थल की बहुमान इतनी ग्राम गुड़ कमटी वार निजी ग्राम एमपीटीसी की चाल अभिनंदन चा सतोषं ग्राम मंची देवालय एर्पड़ी दी ग्रामस्थलू सहकारी मरी वच्चे ने नालुगु ऐदु आरु तारीखुल्लो गुड़ प्रोग्राम उबी आरो तारीख खचिता मन ग्रामस्थल पागोनी ग्राम या विग्रह प्रतिष्ठने ये प्रदम चेसी अलागे अन्न प्रसाद वितरण जरूरपरुन कमिटी वो अन्न प्रसाद स्वीक मरी अंदर वारी वारी धन्युवाली थैंक यू వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపాడులో ప్రారంభమైన ఆక్రమణల తొలగింపు, ప్రొక్రైన్లతో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఈ నెల 27న ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు బాపట్లలో సర్వం సిద్ధం చేశామంటున్న ఎంఈఓ నిరంజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.